హాయ్ అండి, ఒక పెసరట్ వేసుకుందాం. దానికి ఇలాగ పెసల్ని ఒక 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. 4-5 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని నీళ్ళన్నీ వాడ్ చేసి ఇలా పెట్టుకోవాలి. వీటిని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. దానికి గ్రీన్ చిల్లీ, జింజర్, కొంచెం సాల్ట్ వేసి, అలాగే ఈ పెసలు కూడా వేసి మనం మిక్సీ వేసుకోవాలి. మెత్తగా మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసాక ఇలాగా గట్టిగా కొంచెం మిక్స్ చేసుకుని పెట్టుకుంటే తొందరగా పొలవద్దు. 2-3 డేస్ ఉంటుంది గట్టిగా వేసుకోవాలి. ఎప్పటికంటే అప్పుడు మనం తీసి ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకున్న పర్వాలేదు, లేదా ఇలా పలచం చేసుకుని దోశలాగా వేసేసుకోవచ్చు. ఇలాగా ముందైతే గట్టిగా వేసుకుని మిక్సీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకుందాం. పెనం కాలేక దోశ పెనం కాలాలండి. వేడెక్కాక అప్పుడు వేయాలి దోశ. చూసారు కదా, ఇప్పుడు పిండిని పలచం చేసుకున్నాం. అందులో కొంచెం జీరా వేసాను, కుమిన్ సీడ్స్, అలాగే మనం సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసేసుకోవాలి. చూసుకుని ఇందులో జింజరు, ఆల్రెడీ జింజర్ చిల్లీ కూడా వేసి రుబ్బేసాను కాబట్టి జీరకలు కొంచెం కుమిన్ సీడ్స్ వేసుకుంటే చాలు. ఇప్పుడు దోశ వేసుకుందాం. చూసారు కదా, ఎప్పటికంటే అప్పుడు ఇలా తీసుకొని పలచం చేసుకుంటూ ఉండడమే. ఇది 2-3 డేస్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదండి. దోశకన్నా, మామూలు దోశకన్నా ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. ఎందుకంటే ఒట్టి పెసలే రుబ్బుతాము. ఇందులో ఇంకా రైస్ కానీ ఏవి వేసి రుబ్బలేదు. ఒట్టి పెసలతోటి దోశ. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఆనియన్స్ వేసుకోవాలి మనం. ఆనియన్స్ కావాలనుకున్న వాళ్ళు ఆనియన్స్ వేసుకోవచ్చు. అలాగే జింజర్ చిల్లీ కూడా వేసుకోవచ్చు. అప్పుడు మిక్సీ వేయక్కర్లేదు, జింజర్ చిల్లీ కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్, జింజర్ చిల్లీ, అలాగే కుమిన్ సీడ్స్ కూడా కొంచెం పైన ఇలా జల్లుకుంటే కూడా బాగుంటుంది. అలాగే దీనికి ఉప్మా బాగుంటుంది. ఆంధ్ర స్పెషలే అసలు పెసరట్టు ఉప్మా కదా, ఉప్మా బాగుంటుంది. లేదు ఉప్మా తినము అనుకున్న వాళ్ళు అల్లం పచ్చడి కానీ, అల్లం చట్నీ కానీ, ఆనియన్ చట్నీ కానీ, లేదా వేరుశనగ పొలకల చట్నీ కానీ బాగుంటుంది. గ్రౌండ్ నట్స్ చట్నీ కానీ ఇందులోకి బాగుంటుందండి. ఇప్పుడు మామూలుగా అయితే జింజర్ చిల్లీ వేసి రుబ్బితే ఇంక ఏది నంచుకోకలేదు, ఇలాగే బాగుంటుంది. పెసరట్టు చక్కగా ఒట్టి తిన్నా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగ చక్కగా ఎర్రగా కలుచుకోవాలి. పెసలు అంటేనే సరిగ్గా రాదు అనుకుంటారు, కానీ ఒట్టి పెసలే నానబెట్టి వేసాను నేను, చూపించాను కదా. చక్కగా వచ్చేస్తుంది, అస్సలు ఇబ్బంది లేకుండా వచ్చేస్తుంది మనకి. చూసారు కదా చక్కగా ఎర్రగా క్రిస్పీగా కూడా కలుతుంది. తిప్పాలి అనుకున్న వాళ్ళు మనం ఇలా తిప్పుకోవచ్చు, లేదు అనుకున్న వాళ్ళు అలా కూడా తీసేస్తారు. వెనక్కి తిప్పి కాల్చకుండానే తీసేస్తారు చాలామంది. నేనైతే కొంచెం కాలుస్తాను, ఒక 2 మినిట్స్ ఉంచి తీస్తాను. చూసారు కదా మంచి రెడ్గా పల్చగా వచ్చింది. చూసారా, ఇలాగా పెసలతో కూడా నీట్గా వచ్చేస్తుంది. ట్రై చేయండి అందరూ, చాలా బాగుంటుంది పెసరట్టు. దోశ స్పెషల్లో ఈరోజు పెసరట్టు. ఫస్ట్ దోశ వేసాను కదా, మినప దోశ. సెకండ్ ఊతప్పం వేసాను, ఇప్పుడు పెసరట్టు. వీక్ దోశ వీక్ ఇంతేనండి. కాలిపోయింది, తీసేసాను. తినేడివే ఇంకా ప్లేట్లో పెట్టుకుని అంతే. దోశ రెడీ. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం. ఈసారి వేసేది ఓన్లీ గ్రీన్ చిల్లీస్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసేసాం కదా,
అలాగే గ్రీన్ చిల్లీస్ వేసి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఒట్టి గ్రీన్ చిల్లీస్ ఇష్టపడే వాళ్ళంటే ఆనియన్స్ అందరూ ఇష్టపడరు కదా, గ్రీన్ చిల్లీస్ ఇష్టపడేవారు గ్రీన్ చిల్లీ వేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే జింజర్ కూడా వేసుకోవచ్చు గ్రీన్ చిల్లీతో పాటు. నేను ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఇంకా గ్రీన్ చిల్లీ వేయలేదు, ఇది జింజర్ వేయలేదు. గ్రీన్ చిల్లీ మటుకు వేసాను ఎందుకంటే నాకు కొంచెం కారం తక్కువ అవుతుందని. సరే కాలిపోయింది, ఇప్పుడు తీసేద్దాం. ఇంకా కొంచెం రెడ్డిష్ అవనిచ్చి తీద్దాం, అప్పుడు బాగుంటుంది. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తుందో, నీట్గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసి వేసుకుందాం ఇప్పుడు, ఓకేనా అండి? గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసి కూడా బాగుంటుంది. అయితే ఇంకా ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటేనే బాగుంటుంది. It's 4 p.m. Right now in Thodapakkam it's 32 degrees and cloudy. Today it will be cloudy with a forecast high of 33 and a low of 28. కదా కాలిపోయింది. Take a quick break. Review today's task. మంచి రెడ్డిగా కలింది కదండి, ఇలాగా చక్కగా కాల్చుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే మన క్రిస్